అలాయ సర్వోన్నతుడైన యేసుక్రీస్తున్నామల్లో మీ అందరికీ వందనాలు అభిషేక స్వరం అనే మా కార్యక్రమాలకు మరొకసారి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను ప్రభునందు ప్రిలర మీ అందరు బాగున్నారా ప్రతిదినూ అందించబడుతున్న ఈ వర్తమానాలు మీ జీవితంలో మిమ్మల్ని ఎంతో బలపరుస్తున్నాయని విశ్వసిస్తున్నాం మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రిలర ఈ కార్యక్రమం ద్వారా ప్రతిదినం వీక్షిస్తూ ఆత్మీయంగా ఎంతోమంది బలపరచబడుతూ ఉన్నారు అలాగే కొంతమంది ఆత్మీయులైన దేవుని బిడ్డలు వారి ఆర్థిక సహకారాన్ని కూడా ఈ పరిచయకి అందిస్తూ ఉన్నారు వారందరిని బట్టి ప్రభువుకు కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తూ ఉన్నాను అలాగే ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నా ప్రభు నిశ్చయముగా మిమ్మను ఆశీర్వదిస్తాడు బలపరుస్తాడు ప్రిలార విశ్వాసంతో ఉండండి ధైర్యంగా ఉండండి ఈరోజు బైబిల్ గంధంలో నుంచి నూట ఇరవై నాలుగవ కీర్తన క్లుప్తంగా మనం ధ్యానం చేసుకున్నాం ఈ కీర్తన యాత్రా కీర్తన దావిదు వ్రాసినది అని ఇక్కడ పైన వ్రాయబడుతుంది మనుషులు మన మీదికి లేచినప్పుడు యహోవా మనకు తోడై ఉండని ఎడల వారి ఆగ్రహము మన పైన రగులు కొనినప్పుడు యహోవా మనకు తోడై ఉండని ఎడల వారు మనలను ప్రాణముతోనే మృంగివేసి ఎందురు ప్రిలరా ఈ కీర్తనలో దవిదు భక్తుడు వ్రాస్తున్న మాటలేంటి అంటే మనుష్యులు మన మీదకి లేచారు తగాదికే లేచారో యుద్ధానికే లేచారో తిట్టడానికే లేచారో కొట్టడానికే లేచారో చంపడానికే లేచారు మనుష్యులు మన మీదకి లేచినప్పుడు మనుష్యులతోటి మనకు యుద్ధం ప్రారంభమైనప్పుడు ఒక పోరాటం లేక ఒక గొడవ ప్రారంభమైనప్పుడు మనుష్యులు మన మీదికి లేచినప్పుడు దేవుడు మనకు తోడై ఉండకపోతే మనం ఏమైపోయేవాళ్ళం దేవుడే మనల్ని కాపాడుతూ నడిపిస్తున్నాడు దావిదు జీవితంలో రాజు ఒక శత్రువుగా ఉన్నాడు ఎక్కడికి పోయినా దావిదునైతే విడిచిపెట్టలేదు చంపటానికి తరుముతూ వెళ్ళాడు రాజు సైనికులను పంపించాడు కొన్నిసార్లు తానే స్వయముగా వెళ్ళాడు ఏంటంటే దావేదిను పట్టుకోవాలి దావేదిను చంపాలి దావేది ఒకవేళ బ్రతికుంటే నా రాజ్యం నా తర్వాత నా పిల్లలకి రాకుండా పోయిద్దామో అనే భయం ఆందోళన ఆందోళన చేత భయం చేత సౌలు ఏం చేశాడంటే దావేదును చంపటానికి తరుముకుంటా వెళ్ళాడు ఆ ప్రక్రియలో సౌలు రాజ్యం యొక్క సైనికులు అలాగే రాజుగారిని అభిమానించే కొంతమంది వ్యక్తులు ఆయా ప్రాంతాల్లో ఆయా గ్రామాల్లో ఉన్నవారు వాళ్ళందరూ కూడా ఇప్పుడు దావీదికి శత్రువులుగా మారారు దావీది ఒకవేళ ఆ ఊరు వచ్చాడు అనుకోండి రాజా మీరు వెదుగుతున్న దావీదిగా ఇక్కడికి వచ్చాడు అని కబురు పెట్టేవాళ్ళు వెంటనే సౌలరా సైనికులను అక్కడ పంపించాడు పట్టుకోండి దావీది నేను మనుష్యులు మన మీదికి లేచినప్పుడు యహోవా మనకు తోడై ఉండని ఎడల ఈ వచనంలో దావి చెప్తున్న మాట ఏంటంటే ఒకటేమో శ్రమ ఒకటేమో పోరాటం రెండోదేమో దేవుని కాపుదల యహోవా మనకు తోడై ఉన్నాడు ఆయన ఇమ్మానుయలు దేవుడు ఆయన మనకు తోడై ఉన్నాడు ఆయన మనల్ని ఎప్పుడు విడిచిపెట్టడు ఎప్పుడు దూరంగా ఉండడు నిన్నెన్నడు విడువను నిన్నెన్నడు ఎడబాయను అని దేవుడు వాగ్దానం చేశాడు కాబట్టి పరిస్థితులు ఏవైనా సమస్యలు ఏవైనా ఎటువంటి స్థితిలో కొట్టబడుతున్నా దేవుడు మనకు తోడుగా ఉంటాడు దేవుడు మనకు తోడై ఉండకపోతే ఇక్కడ దావి రాస్తాడు మనం ఏమైపోయి ఉండేవారమో నిజంగా ప్రిల్లరా చాలాసార్లు మానవ జీవితంలో మనం నడిచి వచ్చిన మార్గం తలచుకున్నప్పుడు ఇప్పటి వరకు దేవుడు మనకు తోడై ఉండకపోతే నిజంగా మనం ఏమైపోయి ఉండేవారమో మనకు తెలియదు దేవుడు మనకు తోడయుండి నడిపిస్తూ వచ్చాడు అవసరతలు తీర్చాడు ఆరోగ్యాన్ని ఇచ్చాడు అన్ని వేళలా ఆదుకున్నాడు ఎంతో క్షేమంగా మన నడిపించాడు మన కాళ్ళు జారకుండా మన కాళ్ళు ఇరుకునబడకుండా దేవుడే మనల్ని నడిపించాడు కాబట్టి ఆయన మనకు తోడై ఉన్నాడు అని మనం జ్ఞాపకం చేసుకోవాలి ఒకవేళ దేవుడు కానీ తోడై ఉండకపోతే నీ మీదికి లేచిన నీ శత్రువులు నేను ఎప్పుడో ప్రాణంతో సహా మింగివేసి ఉండేవాడు నీ మీదికి లేచిన నీ విరోధులు ఎప్పుడో ప్రాణంతో సహా మింగివేసి ఉండేవారు అంటే దాని అర్థం ఏంటంటే ఈ రోజుకి మనం బ్రతికి ఉండే పరిస్థితి కూడా లేదు అని దాని అర్థం దాని అర్థం ఏంటంటే ఈరోజు మనం బతికున్నామంటే దేవుడు మనకు తోడై ఉన్నాడు దావేది ఇక్కడ అదే చెప్తున్నాడు మనుషులు మన మీదికి లేచినప్పుడు యహోవా మనకు తోడై ఉండని ఎడల మనుషులు మన మీదకి లేచినప్పుడు దేవుడు తోడుగా లేకపోతే వాళ్ళు ఏం చేసేవాళ్ళు కోపంతో వాళ్ళు ఏం చేసేవాళ్ళు రెండవ వచ్చులు అంటాడు వారి ఆగ్రహము మన పైన రగులు కొనినప్పుడు యహోవా మనకు తోడై ఉండని ఎడల అంటే మనుషులు విరోధంగా లేవటం ఒక అనుభవం అయితే రెండవది ఆ వారి యొక్క ఆగ్రహం వారి కోపం ఆగ్రహము అంటే ఉన్నతంగా చాలా ఎక్కువ కోపంతో ఉన్న వ్యక్తిని ఆగ్రహము అని అనవచ్చు మామూలుగా కోపం వేరు ఆగ్రహం వేరు వారి ఆగ్రహం మన పైన రగులు కొన్నప్పుడు అంత కోపంతో ప్రజలందరూ మన మీదకి వచ్చినప్పుడు రాజ్యమంతా దావీదికు విరోధంగా ఉంటే నిజంగా దేవుడు దావీదును కాపాడిన విధానం అత్యద్భుతం కదండి రాజ్యం రాజు సైనికులు సైన్యాధిపతులు ప్రజలు చాలామంది రాజుగారి అభిమానులు చాలామంది ఉన్నారు వీళ్ళందరూ దావీదు మీదకి లేచినప్పుడు దేవుడు దావీదును ఎంత కాపాడాడు ఎంత భద్రపరిచాడు వారి ఆగ్రహం మన పైన రగులు కొన్నప్పుడు దేవుడు మనకు తోడై ఉండకపోయి ఉంటే అడు రాస్తున్నాడు వారు మనలను ప్రాణముతోనే మృంగివేసి ఉందరు అంతే మింగేసేవాళ్ళు అంతే బైబిల్లో మనం గమనిస్తే కయ్యును హేబెలు అన్నా ఒకే కుటుంబంలో పుట్టినవారు దేవునికి బలర్పించడానికి ఇద్దరు రకరకాల అర్పణలు తీసుకొని దేవుని సన్నిధికి వెళ్ళారు కయ్యూనేమో తన పొలం పంటలో కొంత తీసుకొని అర్పిద్దామని లేడు హేబెలు తను గొర్రెలు కాస్తూ ఉండేవాడు శ్రేష్టమైన గొర్రెను క్రొవ్విన గొర్రెని తొలిచూల్లో పుట్టిన వాటిని తీసుకొని వచ్చి దేవునికి అర్పించడానికి అక్కడ అర్పించాడు దేవుడు హేబెల్ని అతని అర్పణని పెట్టాడు కయూన్ని అతని అర్పణను దేవుడు లక్ష్య పెట్టలే కయ్యూను కోపం వచ్చిందంట ఎవరి మీద వస్తే దేవుని మీద రావాలి కానీ తమ్ముడు మీద వచ్చిందంట కోపం తమ్ముడు మీద వచ్చింది కోపం దేవుడు అన్నాడు కయ్యోనో నీ కోపం ఎందుకు నువ్వు సత్క్రియ చేసిన ఎడల తలనెత్తుకొనవా సత్క్రియ చేయకపోతే వాకిట పాపం పొంచి ఉంటుంది నీ ఎడల దానికి వాంచగలుగుతుంది నువ్వు దాన్ని ఏల్తావు అని దేవుడు చెప్పాడు అయినా కయ్యును తన కోపాన్ని విడిచిపెట్టలేదు కోపంతోనే వెళ్ళాడు తమ్ముడి దగ్గరికి మాట్లాడుతూ ఉన్నాడు తమ్ముడితోటి హెబెలు ఇక నువ్వు దేవుని మందిరానికి అర్పణ తేవటానికి వీల్లేదు తేవద్దు నువ్వు తేవద్దు నేనొక్కనే వెళ్ళాలి ఇక దేవుని మందిరానికి నువ్వు రాకూడదు మాట మాట పెరిగింది మనసులో కోపం ఉంది కదండి ఆ కోపంతో కయ్యును తన తమ్ముడి మీద పడ్డాడు అంతే హేబెల్ చచ్చిపోయాడు అక్కడ ఉద్దేశ్యపూర్వకంగా కయును హేబెల్ని చంపలేదు కోపములో తను ఏం చేస్తున్నాడు తను గ్రహించని వాడై తమ్ముని చంపేశాడు అందుకే ఇక్కడ దావిదు రాస్తాడు వారి ఆగ్రహం మన పైన రగులు కొన్నప్పుడు పిల్లలు ఇక్కడ మీకు ఒక మాట చెప్తాను మన అనే పదం దావిది ఎందుకు ఇక్కడ రాస్తున్నాడంటే సౌలు రాజ్యంలో పారిపోతున్న వ్యక్తుల్లో ఒక్కడే కాదండి దావీదుతో పాటుగా ఇంకొంతమంది ఉన్నారు అలాగే అప్షలోపం దావీదుని చంపడానికి దావీదు దావీదొక్కడే కాదండి పారిపోయింది ఇంకా కొంతమంది దావీతో పాటుగా ఉన్నారు ప్రియులరా ఈ ప్రజలందరూ కలిసి ఇప్పుడు జ్ఞాపకం చేసుకుంటున్నట్లుగా ఈ కీర్తన రాయబడింది దేవుడు మన జీవితంలో చేసిన కార్యాలు మనం మర్చిపోకూడదు దావిది యొక్క ప్రధానమైన ఉద్దేశం అది అందుకే నూట మూడో కీర్తంలో దావి చెప్తాడు నా ప్రాణమా యహోవాను సనుతించు నా అంతరంగంలో ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధనామాన్ని సనుతించు ఆయన చేసిన ఉపకారములలో నువ్వు దేనిని మర్చిపోవద్దు దావీదుకు ఇక్కడ ఆ కార్యాలన్నీ జ్ఞాపకం చేసుకుంటూ దావిది ఇక్కడ మరొకసారి మనం దేవుని స్థుతించాలి అన్నట్లుగా ఎవరెవరైతే ఆ పద నుండి తప్పించబడ్డారు ఆపాయాల నుండి తప్పించబడ్డారు వాళ్ళందరికీ ఒక హెచ్చరికగా దావీదు ఈ కీర్తన రాస్తూ ఉన్నాడు ఇక్కడ దావి చెప్తున్న మాట ఏంటంటే దేవుడు మనకి తోడుగా ఉన్నాడు దేవుడు మనకు తోడుగా లేకపోయి ఉంటే మనం వాళ్ళమో తెలుసా మన శత్రువులు మన మీద ఆగ్రహంతో లేచిన వారు మనల్ని ప్రాణంతో మింగేసేవాళ్ళు ఎప్పుడో చచ్చిపోయి ఉండేవాళ్ళం మనం ఎన్నాళ్ళు వాళ్ళం కాదు ఎప్పుడో చచ్చిపోయి మట్టి అయిపోయి ఉండేవాళ్ళం ఈ పాటికి భూమి కింద సమాధి గర్భంలో ఉండేవాళ్ళం మన ఎముకలు కూడా ఈ పాటికి మట్టి దేవుడు మనకు తోడుగా ఉన్నాడు దేవుడు మనల్ని కాపాడుతూ ఉన్నాడు ఈ సంగతి మీరు ఎప్పుడు మర్చిపోవద్దు దావీదు తనతో ఉన్న ఆ ప్రజలందరికీ ఈ విషయాన్ని తెలియపరుస్తూ వస్తున్నాడు అదేంటంటే దేవుడు మనకు తోడుగా ఉండి నడిపిస్తున్నాడు మర్చిపోబండి ఈ విషయాన్ని దేవుడు లేనట్లుగా వెళ్ళొద్దు ఆయన మనకు తోడుగా ఉన్న దేవుడు యహోవా మనకు తోడై ఉండని ఎడల అంటే తోడుగా ఉన్నాడు తోడుగా లేడని మీరు అనుకోబాకండి నాలుగో వచ్చిన జలములు మనలను ముంచివేసి ఉండును ప్రవాహము మన ప్రాణముల మీదుగా పొర్లి పారియుండును దేవుడు తోడుగా లేకపోతే మనం ఎక్కడుండేవాళ్ళం జలముల క్రింద ఉండేవాళ్ళు ప్రవాహముల క్రింద ఉండేవాళ్ళు జలములు మనల్ని ఏం చేసేయంటే ముంచేసి ఉండే ప్రవాహము మన ప్రాణముల మీదుగా పారి ఉండేది అవును ప్రియులారా దేవుడు కాపాడకపోతే ఇక్కడ జలములు ప్రవాహం ఎందుకు ఈ రెండు అంటే ఇస్రాయలీల యాత్రలో మనం గమనించినట్లయితే ఐగుప్తు దేశం నుండి ఇస్రాయిల్ ప్రజలందరూ బయలుదేరి కణానికి వెళ్తూ ఉన్నారు వెనక ఫరో సైన్యం చంపటానికి తరుంకుంటా వస్తుంది వస్తుంది దేవుడు తోడుగా లేకపోతే రాజు ఏం చేసేవాడు తెలుసా ఆ ఎర్ర సముద్రం ఎదుట ఆగిపోయిన ఇస్రాయలిని మొత్తాన్ని చంపేసేవాడు పిల్లలు స్త్రీలు పురుషులు వృద్ధులు మొత్తం నిర్మూలించాలి అంత కోపంతో వస్తున్నాడు రాజు నా కత్తి దూసేదను అంటాడు బైబిల్లో మాట రాయబాడు ఉంటుంది నా కత్తి దూసేదను అని శత్రువు అనుకొనిను అయితే దేవుడు ఎర్ర సముద్రంలో వారిని ముంచి వేశాడు నా కత్తి దోస్తాను అనుకుంటున్నాడు అండి శత్రువు దేవుడు ఏం చేశాడు తెలుసా వాళ్ళు అంటే ఫరో సైన్ ఇస్రాయిల్ ప్రజల దగ్గరికి రాకుండా మధ్యలో అగ్నిస్తంభముగా దేవుడు దిగి వచ్చేశాడు ఒక అగ్నిస్తంభం ఆకాశానికి భూమికి మధ్యలో వచ్చింది ఇస్రాయిల్ వైపేమో వెలుగు ఐగుప్తుల వైపేమో చీకటి ఏర్పడిపోయింది అక్కడికక్కడే వాళ్ళని అలా దేవుడు ఆపేసాడు దాని అర్థం ఏంటి అంటే దేవుడు ఇస్రాయల్ ప్రజలకు తోడుగా ఉన్నాడు దేవుడు ఇస్రాయల్ ప్రజలకు తోడుగా ఉన్నాడు కాబట్టి శత్రువు వారి దగ్గరకు రాకుండా వారిని ముట్టకుండా వారి ప్రాణం తీయకుండా దేవుడు కాపాడాడు ఆ తర్వాత ఎర్ర సముద్రాన్ని రెండు పాయలుగా చేశాడు ఆ సముద్రము గుండా ఆరిన నేల గుండా ఇస్రాయల్ ప్రజలు నడుచుకుంటూ అవతలకి వెళ్ళారు ఒకవేళ దేవుడు కానీ అక్కడ తోడుగా లేకపోయి ఉంటే ఒక పక్క ఫరో కత్తితో చంపుకుంటూ వచ్చేవాడు తప్పించుకోవటానికి ఇక వేరే దారి లేదు ఎర్ర సముద్రం ఒక్కటే ఇక సముద్రంలో దూకాలి ఎదగలిగినోడు ఏదగలిగినంత ఏదాలి ఈదినా చచ్చిపోతాడు సముద్రాన్ని ఎదగలిగినంత మానవుడు భూమి మీద ఎవరు ఉండరు దాదాపుగా కాబట్టి జలములు మనలను ముంచివేసియుండును ఉండును దావిది ఇక్కడ రాస్తున్నమాట రెండవది ప్రవాహం మన ప్రాణముల మీదుగా పొర్లి పారి ఉండును యువర్ధ నది కూడా అదే కదండి దేవుడు తోడుగా ఉన్నాడు కాబట్టి జలములు ముంచేయలేదు ప్రవాహములు పొర్లి పారలేదు జలములు అంటే నీళ్లు ప్రవాహములు అంటే ఓ పెద్ద ప్రవాహం ఓ పెద్ద నది చిన్న నీళ్ళైనా పెద్ద ప్రవాహం అయినా దేవుడు నీకు తోడుగా ఉంటే అది నిన్ను ముంచలేవు అవి నీ దగ్గరకు రాలేవు అంతే నీ చుట్టూ దేవుడు తన కాపుదలను భద్రపరుస్తాడు ఆయన చేతుల్లో నేను ఎత్తుకుంటాడు పైకి లేవనెత్తుతాడు ఏ ప్రవాహానికి ఇక నువ్వు అందో అంతే దేవుడు భద్రపరుస్తాడు ఇక్కడ రాయబడుతున్నమాట అదే జలములు మళ్ళా ముంచి వేసి ఉండును దేవుడితోడుగా లేకపోయాడు ప్రవాహం మన ప్రాణముల మీదుగా పొర్లిపారి ఉండును ఐదో వచ్చినాం ప్రవాహములై ఘోషించు జలములు మన ప్రాణముల మీదుగా పొర్లిపారియుండును అని ఇస్రాయేలీలు అందరూ గాక అంటున్నాడు అంటే ఇక్కడ ఇవంటినీ కలిపేస్తున్నాడు ప్రవాహములై ఘోషించు జలములు మన ప్రాణముల మీదుగా పొర్లిపారీయుండునని ఇస్రాయేల్ అందరు గాక దేవుడు తోడుగా లేకపోతే ఈ కార్యక్రమం చూస్తున్న ప్రే సహోదరుడా సహోదరి ఒక విషయం జ్ఞాపకం చేసుకోవాలి దేవుడు మనకు తోడుగా ఉన్నాడు ఒకవేళ దేవుడు కానీ మనకు తోడుగా లేకపోయి ఉంటే లేక దేవుడు కానీ మనల్ని విడిచిపెట్టి ఉంటే ఈ పాటికి నువ్వైనా నేనైనా ఎవరైనా బతికుండేవాళ్ళు కాదు ఖచ్చితంగా చచ్చిపోయేవాళ్ళంతే ఇప్పటికే మన జీవితంలో ఎన్నో ఇటువంటి పరిస్థితులు మనం ఎదుర్కొని ఉంటాం కదండి మనుషులు మన మీదకి లేచిన అనుభవాలు ఆగ్రహముతో మనుష్యులు మన మీదకి లేచిన అనుభవాలు ఇక్కడేమంటాడు ప్రవాహములై ఘోషించు జలములు అంటే ఓ పెద్ద ప్రవాహం వడిగా వచ్చిన అది నీ ప్రాణం మీదుగా పొరలకుండా దేవుడు దాన్ని అలా భద్రపరిచాడు బైబిల్ చెప్తుంది మనందరి ప్రాణం ఎక్కడుంది అంటే దేవుని దగ్గర ఒక మూట ఒకటి కట్టబడి ఉందంట అది జీవపు మూట దాంట్లో మన ప్రాణాలన్నీ భద్రపరచబడి అక్కడ కట్టబడి ఉన్నాయట ఇప్పుడు ఏ శత్రువైనా అది మనుష్యులే కానీ చిగుడు శక్తులే కానీ సాతాను వాడి దూతలే కానీ మనల్ని తాకాలి అంటే దేవుని దగ్గరకు వెళ్ళి ఆ జీవపు మూటలో ఉన్న ఆ ప్రాణాన్ని తాకాలి దేవుని అనుమతి లేకపోతే ఎవ్వరు దాన్ని తాకలేరు కాబట్టి దేవుని పిల్లలైన వారు మరణమునకు భయపడవలసిన అవసరం లేదు ప్రియుల ప్రభు మనకు తోడుగా ఉన్నాడు ప్రభు మనకు నిశ్చయంగా సహాయం చేస్తాడు బలపరుస్తాడు ఆదరిస్తాడు ఆరో వచ్చిన వారి పండ్లకు మనలను వేటగా అప్పగింపని యహోవా స్థుతి నందును గాక ఇక్కడ భక్తుడు చెప్తున్న మాట ఏంటంటే వాళ్ళ పళ్ళకి మనల్ని వేటగా దేవుడు అప్పగించలే కాబట్టి మనం దేవుని స్థుతిద్దాం అంటున్నాడు పళ్ళకి వేట అంటే అర్థం ఏంటంటే ఒక వేటగాడు ఒక జంతువుని కానీ ఒక పక్షిని కానీ కొట్టాడు అనుకోండి వెంటనే దాన్ని ఏం చేస్తాయంటే చక్కగా మాంసం కూర వండుకొని దాన్ని తన పంటి కింద వేసి నలి నమిలి నమిలి మింగుతాయి అప్పుడప్పుడు కొంతమంది వ్యక్తులు కోపంతో అంటారు నేను నమిలేస్తాను అంటారు అంటే దాని ఇండైరెక్ట్ భావం అర్థం ఏంటంటే నేను నిన్ను చంపేస్తాను అనేది దాని భావం అయితే వాళ్ళ పండ్లకు మనలను వేటగా దేవుడు అప్పగించలేదో ఇక్కడ చెప్తున్నాడు దావిదు కాబట్టి మనం ఏం చేయాలంటే దేవునిని స్థుతించాలి అవును ఫ్రిలార మన విరోధి అయిన సాతను ఎవరిని మృంగుదునా అని గజ్జించు సింహం వలె తిరుగుతున్నా ఎవరిని మింగాలి ఎవరిని మింగాలి హబక్కు గ్రంథం ఒకటవ అధ్యాయంలో పదిహేను వచనంలో రాయబడుతున్నమాట వాడు గాలము వేసి మానవులనందరినీ గుచ్చి లాగి ఉన్నాడు ఊర్రులు ఒగ్గి చిక్కించుకొనిచున్నాడు వాడు తన వలతో వారిని కూర్చుకొని సంతోషపడి గంతులు వేయించున్నాడు చూసారా గాలంతోనేమో గుచ్చి లాగుతున్నాడు ఊర్లు పెట్టి ఊర్లలో చిక్కించుకొని లాగుతున్నాడు మూడవదిగా వల వేసి వలలోకి లాగుతున్నాడు ప్రియులరా గాలంతో పట్టేవి చేపలు ఉరులు వేసి పట్టేవి పక్షులు వల వేసి పట్టేవి చేపలు ఫ్రిల్లరా విశ్వాసుల్ని దేవుడు చేపలతో పోల్చాడు పక్షులతో పోల్చాడు గొర్రెలతో పోల్చాడు ఇక్కడ రాయబెడుతున్న ఒక మాట ఏంటంటే వల ద్వారా పట్టుకుంటున్నాడు అలాగే వల ద్వారా అడవుల్లో పట్టే జంతువు దుప్పి బైబిల్లో కొరకుమార్లు అంటారు దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నా ప్రాణం నీ కొరకు తృష్ణ గొనుచున్నది దప్పి కొనుచున్నది అంటాడు ప్రిలరా ఇక్కడ మాట కావున వల వలన మంచి భాగం పుష్నిచ్చు భోజనమును తన కలుగుచున్నవని వాడు తన వలకు బలులు నర్పించుచున్నాడు తన ఊరులకు దూపం వేయిచున్నాడు వాడు ఎల్లప్పుడూ తన వలలో నుండి దిమ్మరించుచుండవలనా ఎప్పటికీ మానకుండా వాడు జనములను హతము చేండవలైన వలతో పట్టుకొని మనుషుల్లాగి హతం చేస్తున్నాడట అందుకే ఇక్కడ దావిది రాస్తున్నాడు వాళ్ళ పండ్లకి మనల్ని వేటగా దేవుడు అప్పగించలేదు కాబట్టి మనం దేవుణ్ణి స్థుతించాలి అని చెప్తున్నాడు ఏడవ వచ్చినా పక్షి తప్పించుకొనినట్లు మన ప్రాణం వేటగాండ్ర ఊరి నుండి తప్పించుకొని ఉన్నది ఫిర్లరా ఇక్కడ వేటగాడు ఎవరంటే సాతను ఉరి పెట్టాడు ఒకటే ఈ పక్షి దాంట్లో చిక్కుబడిపోయింది అంతే సాతాను వేసే అగ్ని బాణాలకు చిక్కకూడదు మూడు రకాలైన దాడులు సాతాను చేస్తున్నాడు ఒకటి గాలం రెండవది ఉరి మూడవది వల ఈ మూట్లో ఎక్కడ చిక్కుబడినా వాడు పట్టుకుంటాడు తీసుకెళ్ళిపోతాడు నాశనం చేస్తాడు ప్రిలరా ఇక్కడ ఏమన్నా అంటే దావీదు పక్షి తప్పించుకొనినట్లు మన ప్రాణం వేటగండ్ర ఊరి నుండి తప్పించుకొని ఉన్నది నువ్వు తప్పించుకున్నావా ఏ ఊరిని ముందు సాతాను పెట్టాడో దాంట్లో చిక్కుబడ్డావేమో జాగ్రత్త ఇప్పుడే తప్పించుకో చిక్కుబడిన తర్వాత తప్పించుకోవడం చేత కాదు చిక్కుబడకుండా తప్పించుకోవాలి హిబ్రిల్ రాసిన పత్రిక పన్నెండు అధ్యాయం మొదటి వచనంలో పౌరు భక్తుడు రాస్తున్నాడు సులువుగా చిక్కులు పెట్టు పాపములు విడిచిపెట్టి విశ్వాసమున కర్త శ్వాసాన్ని కొనసాగించే యేసు వైపు చూస్తూ మన పందెంలో ఓపికతో పరిగెత్తాలి అని చెప్తా ఉన్నాడు ప్రియుల ఊరి తెంపబడిను మనము తప్పించుకొని ఉన్నాము ఒక అద్భుతమైన ఆశీర్వాదకరమైన మాట ఊరిని దేవుడు తెంపేశాడు మనం తప్పించుకున్నాం అంతే ఈ కార్యక్రమం చూసిన ప్రియ సహోదరుడా సహోదరి ఇక్కడ ఊరి పాపం యస్సు క్రీస్తు ప్రభా చేసిన బలియాగము ద్వారా పాపం తొలగిపోయింది శాపం తొలగిపోయింది బంధకాలు తొలగిపోయినాయి అంతే ఇప్పుడు మనం తప్పించుకున్నాం మనం విడుదల పొందాం ఉరి తెంపబడినో మనం తప్పించుకొని ఉన్నాం అందుకే ఏసు ప్రభు నమ్ముకున్నవారు ఏసు రక్తంలో కడగబడినవారు ప్రార్థన చేసుకునేవారు దేవుని బిడ్డలుగా మార్చబడినవారు వీళ్ళందరూ తప్పించుకున్నారు తప్పించుకున్నారు ఎక్కడి నుంచి నరక నుండి తప్పించుకున్నారు పాప నుండి తప్పించుకున్నారు శాప నుండి తప్పించుకున్నారు అంతే నువ్వు తప్పించబడ్డావు కాబట్టి నువ్వు సంతోషించు దేవుని స్థుతించు అంతే ప్రియులరా ఎనిమిదో వచ్చిన భూమి ఆకాశములను సృజించిన యహోవా నామము వలననే మనకు సహాయం కలుగుతున్నది మనకు సహాయం చేస్తుంది ఎవరో తెలుసా మనకు తోడుగా ఉంది ఎవరో తెలుసా ఆయన పేరు యహోవా ఆయన ఎవరు అంటే భూమి ఆకాశములను సృజించిన దేవుడు ఆయన నామము ద్వారా మనకు సహాయం కలుగుతూ ఉంది ప్రియులరా యస్సు ప్రభార్ కూడా చెప్పాడు నా నామమున మీరు నన్నేమి అడిగినాను నేను మీకు చేస్తాను యోహన్ సువార్త పద్నాలుగు అదే పద్నాలుగు వచ్చినలో ఈ మాట రాయబడుతోంది రే సహోదరుడ సహోదరి శ్రమల్లో నుండి దేవుడు కాపాడుతున్నాడు శోధనల్లో నుండి దేవుడు కాపాడుతున్నాడు పాపములో పడకుండా దేవుడు కాపాడుతున్నాడు దేవుని కాపుదల మన జీవితంలో ఎంతో అద్భుతమైంది కదండి మరి మనల్ని ఇంతగా కాపాడుతున్న దేవునికి మనం ఎంత కృతజ్ఞతాస్థుతులు చెల్లించవలసిన ఉన్నా ప్రార్థన చేసుకుందాం ఒక నిమిషం తల్లవంచి కండ్లు మోసుకోండి ప్రార్థన చేస్తాను మహాపరిశుద్ధు తండ్రి ప్రేమ కలిగిన ప్రభా నువ్వు మాకు తోడుగా ఉన్న దేవుడు మమ్మల్ని తప్పిస్తున్న దేవుడు మమ్మల్ని నడిపిస్తున్న దేవుడు మా బంధకాలు త్రెంచి వేస్తున్న దేవుడు మమ్మల్ని విమోచిస్తున్న దేవుడు నీ రక్తము ద్వారా మమ్మల్ని విడిపించావు నీ రక్తము ద్వారా మమ్మల్ని విమోచించావు అందును బట్టి మీకు స్తోత్రాలు తండ్రి నిత్య నరకాగ్ని నుండి తప్పించు పాపం నుండి శాపం నుండి మరణము నుండి విడిపించు అందును బట్టి స్తోత్రాలతో ఏంటి మీరు చేసిన ప్రతి ఒక్క కార్యాన్ని బట్టి స్తోత్రాలు ఈ దినం మేము సజీవులంగా ఉన్నాము అంటే ఇది కేవలం నీ కృప అందును బట్టి మీకు స్తోత్రాలు తండ్రి ప్రభా ఈ కార్యక్రమం చూస్తున్న ప్రతి వ్యక్తిని మీరు తాకండి ప్రతి బిడ్డను మీరు తాకండి నీ చేతిలో బలమైన సాధనములుగా నిలబడటానికి సహాయం చేయి ఎల్లప్పుడూ నీవు చేసిన ఈ మేలన్నీ జ్ఞాపకం చేసుకుంటాం కృతజ్ఞతతో నేను స్తుతించే కృప మాకు అందరికీ దయచేయి ఈ కార్యక్రమం చూస్తున్న ప్రతి వ్యక్తిని దర్శించి ఆశీర్వదించండి అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి వ్యక్తిని ముట్టి స్వస్థపరచండి నీ బిడ్డల సమస్యలన్నీ తీర్చండి ప్రభా చింతలన్నీ తొలగించండి ప్రభా పరిపూర్ణమైన సమాధానం ఆశీర్వాదం బిడ్డలకు దయచేయమని తోడుండి నడిపించమని ఏసునామలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె ప్రిలరా ఈరోజు కార్యక్రమం ద్వారా మీరు దీవించబడారని నమ్ముతున్నాను మీరు పొందిన మేళ్ళు మీ ఆత్మీయ అనుభవాలు తప్పకుండా మాకు తెలియపరచండి మీకోసం ప్రార్థన చేస్తాం అలాగే ఈ కార్యక్రమం మీకు దీవెనకరం ఉంటే తప్పకుండా ఒక కార్యక్రమాన్ని మీరు స్పాన్సర్ చేయమని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించను గాక గాడ్ బ్లెస్ యూ మీ కానుకలు మీ ప్రేమపూర్వకమైన విరాళాలు మాకు మా ఫోర్ టూ నైన్ సిక్స్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఐఎఫ్ఎస్సి కోర్ ఎస్బీఐన్ ట్రిపుల్ జీరో త్రీ సెవెన్ టూ సిక్స్ మీరు మమ్మల్ని సంప్రదించుటకాయ మా చిరునామా జాన్ వెస్లీ అభిషేక్ అగ్ని మినిస్ట్రీస్ రెడ్ల బజార్ పాత గుంటూరు గుంటూరు పిన్ నంబర్ ఫైవ్ డబల్ టూ డబల్ జీరో వన్ మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియపరచుటకాయ మా సెల్ నంబర్ త్రిబుల్ ఎయిట్ త్రిబుల్ సిక్స్ సెవెన్ సిక్స్ సెవెన్ సిక్స్ మరి యొక్క నంబర్ సెవెన్ జీరో సెవెన్ ఫైవ్ వన్ ఫైవ్